కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ లో అమలు చేస్తామని చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు. ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు, కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ కాళ్ళు తెచ్చింది. ఏడున్నరా వీళ్ళంతా? కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి యాడికి వచ్చింది రైతు. అప్పుడు ఏం చేసింది? నిన్న దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇవాళ ఉన్నాయని కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు నిన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో ఆడబోయింది. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలు అంట పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా. బీజేపీ ఇదే బీజేపీ. కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, రైతు బంధించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కూడా మరి చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండేటట్టు చేసిండు కేసీఆర్. ఇదే బీజేపీ అరే గిత్త పంట ఎట్లా పండిందా మీ దగ్గర, ఏమైనా మ్యాజిక్ చేసిండ్రు అంటూ మేము వడ్లు కొని మన చేతులెత్తి ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. పండిన పంట కొనండి, పంజాబ్ లో పండిన గింజలు, పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంటరెట్లా, మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం ధర్నా చేసినాం. ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? ఆ మీ రైతులకు, మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పింది అన్నారు బీజేపీ. నూకల్ బుక్కు అన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు. నూకల్ బుక్కు అని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లడిగే హత్య ఎక్కండి. ఏం చేసింది బీజేపీ? ఓ మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? పోలవరంకి ఇచ్చారు. మా ప్రాణహిత చెవెళ్ళకి ఎందుకు ఇయ్యరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇయ్యరు? మా పాలమూరుకి ఎందుకు ఇయ్యరు? తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు? తెలంగాణలో పండిన వడ్లు కొనరు? రైతులకు బోరు బావిల కాడ మీటర్లు పెట్టలేదని తెలంగాణకు ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపుతారు? ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు కాల్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఏం హక్కున్నది? మీరెందుకు సాయం చేయరు? ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి 25,000 రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులారా, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు చెప్పలేదా? మీరు మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు, బాండ్ పేపర్లు పంచారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట రప్పమన్నారు. 100 రోజులు నిండినా వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇది కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ నాయకులారా, ఊకే చిల్లర మాటలు, బోగస్ మాటలు బంద్ పెట్టండి, వడ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీరే చెప్పిండ్రు మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు.
అంటే రైతులు ఎందుకు ఓటేయాలి మీ ప్రభుత్వానికి? నువ్వే చెప్తున్నావు 100 రోజుల నా పాలనకు రెఫరెండం అన్నావు. అంటే మా రైతులు, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, నువ్వు ఇస్తానన్న 17,000 రైతు బంధు ఇయ్యనందుకు, నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు 500 బోనస్ ఇయ్యనందుకు, వ్యవసాయ కూలీలకు 12,000 కొట్టినందుకు, కౌలు రైతులకు 15,000 కొట్టినందుకు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. రేపేమంటావు? అన్ని ఎగ్గొట్టినా నాకే వేసింది అనవారు రేపు. అందుకే ఇవాళ తెలంగాణ రైతులు, విజ్ఞులైన మా రైతులు, మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చురుకు పెట్టారు. మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొనండి, రాజకీయాలు పక్కన పెట్టండి, రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవరా అన్నది చెప్పుతో కొట్టాడు. అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని కుర్చీలో కూర్చోబెట్టే రైతు బంధు ఇయ్యలేదంటే చెప్పుతో కొట్టాటవా? నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ ఓట్లు వేసింది రా మా రైతులు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? రైతుల పట్ల, దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల నువ్వు మాట్లాడే భాష ఇదేనా చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. శ్రీరాముచ్చట కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది ఎట్లా? ఇవాళ రాదెట్లా? కేసీఆర్ ఉండగా కాలువలలో నీళ్లు వాడతాయట్లా? కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా? అంటే ఇవాళ ఏదో కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఇవాళ రైతుల పరిస్థితి ఆగమాగమైతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కేసీఆర్ గారి హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, పంటలు ఎండుడు మోపైంది. చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది ఈ కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల.